నవరత్నాలను మించిన స్థాయిలో కూటమి కుదేలయ్యేలా జగన్ దూకుడు. సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితులలో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఆ దిశగా ముమ్మర కసరత్తు సాగిస్తున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సిద్ధం బహిరంగ సభలతో ఎన్నికల రణభేరిని మోగించింది. ఇటీవలే విశాఖపట్నం జిల్లా భీమిలలో నిర్వహించిన సభలో లక్షలాది మంది జనం మధ్య ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నెల 3వ తేదీన మలివిడత సభను ఏలూరు జిల్లా దేందులూరులో నిర్వహించింది వైఎస్ఆర్సీపీ. 5 విడతలలో 75 అసెంబ్లీ లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ క్రమంలో మరో అడుగు ముందుకే నున్నారు వైఎస్ జగన్. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందు వచ్చిన చివరి నెల ఇదే కావడంతో జగన్ జోరు పెంచారు. ఈ నెలలో ముఖ్యమైన అన్ని కార్యక్రమాలను పూర్తి చేయనున్నారు. దీనికి సంబంధించిన ఓ షెడ్యూల్ కూడా సిద్ధమైంది. ఈ నెల 13వ తేదీన విశాఖపట్నానికి బయలుదేరి వెళ్లనున్నారు. బిగ్గెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్ ఆడదాం ఆంధ్ర ఫైనల్స్ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. 16వ తేదీన కుప్పంలో పర్యటిస్తారు జగన్. చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గంలో వైఎస్ఆర్ చేయూత నిధులను విడుదల చేయనున్నారు. 18వ తేదీన సిద్ధం బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఇది ముగింపు సభ. అనంతపురం జిల్లా రాప్పాడులో జరిగే ఈ సభలోనే కొత్త ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు వైఎస్ జగన్. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన నవరత్నాలకు మించిన స్థాయిలో హామీలు ఉండొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. 21వ తేదీన అన్నమయ్య రాయచోటి జిల్లాలో పర్యటిస్తారు. రైతుల ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేస్తారు. 24వ తేదీన కర్నూలులో ఈబీసీ నేస్తం 3వ విడత నిధులను విడుదల చేస్తారు ఆయన. 27వ తేదీన గుంటూరులో విద్యాదీవెన 4వ త్రైమాసికం నిధులను జగన్ విడుదల చేస్తారు. 5వ తేదీన శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా నుంచి జగనన్న వసతి దీవెన 2వ విడత నిధులను విడుదల చేస్తారు. అదే నెల 6వ తేదీన చివరి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది.